అమిత్ షా నారా లోకేష్ అమిత్ భేటీ ఎన్డిఏలోకి టీడీపీ ఇది నిన్నటి నుంచి ఓ సెక్షన్ మీడియాలో హోరెత్తుతున్న ప్రచారం చంద్రబాబుతో కలవడానికి ఇష్టపడిన అమిత్ షా నిజంగా లోకేష్ని కలిశారా కలిస్తే అది ఎక్కడ జరిగింది మీడియాలో ఎందుకు రాలేదు టిడిపి అధినేత చంద్రబాబును కలవకుండా అమిత్ షా లోకేష్ ఎందుకు కలిశారు ఇవన్నీ ప్రశ్నలే అమిత్ షా ఈ మధ్యన టూర్ కు వచ్చి వెళ్లారు మునుగోడు సభలో ప్రసంగించారు ఆ తర్వాత మీడియా టైకు రామోజీరావును ఫిల్మ్ సిటీలో కలిసి మాట్లాడారు ఇక హైదరాబాద్ వస్తూనే ప్రముఖ సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ తో మీట్ అయ్యారు ఇలా చాలా బిజీ షెడ్యూల్ గా అమిత్ షా ఒకరోజు కార్యక్రమం కొనసాగింది మరి ఇంతటి కీలక పర్యటనలో ఆయన ఎవరు కలిశారు ఎక్కడ కలిశారు అన్నవి మీడియాకి తెలిసే జరిగాయి కానీ అమిత్ షాని టీడీపీ భావి నాయకుడు నారా లోకేష్ కలిశారని ఒక జాతీయ పత్రిక తన వీకెండ్ కాలంలో రాసింది అది ఇప్పుడు ఢిల్లీ స్థాయిలో కూడా వైరల్ అవుతోంది మరి నారా లోకేష్ నిజంగా కలిస్తే ఆ వార్త తెలుగు మీడియా దృష్టికి రాకుండా ఎందుకు పోయిందన్నది చర్చ అయినా అమిత్ షా తెలంగాణ టూర్లో ఎక్కడా నారా లోకేష్ కలిసినట్లు ఏ చిన్న పొకారు కూడా రాలేదు పైగా చంద్రబాబు అమిత్ షాను కలవబోతున్నారని రామోజీ ఫిల్మ్ సిటీలో రామోజీరావుతో పాటు ఆయన కూడా పాల్గొంటారని ప్రచారం అయితే టీడీపీ అనుకూల మీడియా చేస్తూ వచ్చింది కానీ అది కూడా కాదని ఆ తర్వాత తేలిపోయింది అయినా సరే చంద్రబాబు మీడియా కంటే కనబడకుండా రహస్యంగా అమిత్ షాతో భేటీ అయ్యారని ఆ తర్వాత టీడీపీ వ్యతిరేక మీడియాలో కొన్ని పుకార్లు వచ్చాయి అయితే అవి పుకార్లు కాబట్టి వాటికి ఆధారాలు లేవు కాబట్టి అది అలాగే ఉండిపోయింది కానీ తెలుగు మీడియాకి తెలియని విషయం ఆ పరమ సీక్రెట్ ఢిల్లీలోని జాతీయ పత్రికకు ఎలా దొరికిందన్నదే చర్చ ఆ పత్రిక తన కాలంలో రాస్తూ టీడీపీ బీజేపీ బాగా సన్నిహితం అయిపోయాయని చెప్పుకొచ్చింది మోడీని చంద్రబాబు కలిశారని ఆ తర్వాత అమిత్ షాతో నారా లోకేష్ భేటీ అయ్యారని రాసింది మోడీని చంద్రబాబుకి కలవడం లోకమంతా చూసింది కానీ అమిత్ షాతో నారా లోకేష్ భేటీ అయ్యి ఎక్కడ బయటికి రాలేదు ఎందుకీ నారా లోకేష్ అమిత్ షాను కలిశారా లేదా కలిస్తే ఎక్కడ కలిశారు అది ఢిల్లీలో జరిగిందా లేక అమిత్ షా హైదరాబాద్కు వచ్చినప్పుడు జరిగిందా అన్నదే ఇప్పుడు చర్చగా ఉంది లేకపోతే రామోజీ ఫిల్మ్ సిటీలో ఏమైనా కలిశారా అన్నది కూడా చర్చకు వస్తున్న విషయం నిజానికి జూనియర్ ఎన్టీఆర్ విషయంలో చంద్రబాబు ఆయన తనయుడు లోకేష్ భయపడుతున్నట్లే కనిపిస్తోంది ఎన్టీఆర్ సినిమాల్లో బిజీగా ఉన్నారనే ప్రచారం జరుగుతున్నా ఆయన ఏదో వెంటాడుతోందన్న భావన లేకపోలేదు రాజకీయాలపై జూనియర్ ఎన్టీఆర్ కు ఆసక్తి ఎక్కువే రెండు వేల తొమ్మిది ఎన్నికల ప్రచారమే ఇందుకు నిదర్శనం మరోవైపు చంద్రబాబు తర్వాత టీడీపీ వారసులు ఎవరనే ప్రశ్నకు సమాధానం కరువైంది చంద్రబాబు తనయుడు లోకేష్ పేరు వినిపిస్తున్నప్పటికీ అంత సమర్థవంతమైన నాయకుడు కాదని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి జూనియర్ ఎన్టీఆర్ తీసుకురావాలని పార్టీ శ్రేణుల్లో డిమాండ్ దీనికి చంద్రబాబు బాలకృష్ణ ససేమిరా అంటున్నారు ఎందుకంటే లోకేష్ కు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతారనే భయం ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ మంత్రి అమిత్ షా కలవడం రాజకీయ దుమారానికి తెరలేపింది ఒకవైపు జూనియర్ ఎన్టీఆర్ బీజేపీకి మద్దతుగా ప్రచారం చేస్తారేమో అన్న ప్రచారం జరుగుతుంటే లోకేష్ గురించి పట్టించుకునే వారే లేరు దీంతో టీడీపీ వర్గాలు వ్యూహాత్మకంగా లోకేష్ పేరును తెరపైకి తేవడం వెనుక భారీ వ్యూహం కనిపిస్తోంది అమిత్ షాతో లోకేష్ రహస్యంగా భేటీ అయ్యారని టీడీపీ బీజేపీ పొత్తు ఖాయమైందనే ప్రచారానికి తెరలేసింది ఇదంతా లోకేష్ పరపతి పెంచడంతో పాటు జూనియర్ ఎన్టీఆర్ పై సాగుతున్న ప్రచారానికి ముగింపు పలికి ఎత్తుగడగానే భావిస్తున్నారు అమిత్ కావాల్సిన అవసరం ఏమిటి దాన్ని దాచి పెట్టాల్సిన ఎవరికి ఉంది అమిత్ షాతో భేటీ అయ్యారనే ప్రచారం ద్వారా మా నాయకుడి స్థాయి తక్కువేం కాదని చెప్పుకునేందుకే అని జూనియర్ అభిమానులు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు లోకేష్ తో రహస్యంగా భేటీ అయ్యి తన స్థాయిని అమిత్ షా తగ్గించుకుంటారా అని టీడీపీ ప్రత్యర్థులు ప్రశ్నిస్తున్నారు లోకేష్ తో అమిత్ షా భేటీపై సాగుతున్న ప్రచారాన్ని బీజేపీ నేతలు అసలు పట్టించుకోవడం లేదు త్వరలో టీడీపీ చేరుతుందని అనుకూల మీడియా ప్రచారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కనిపిస్తోందని అంటున్నారు ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ అమిత్ షా పిలిపించుకుని మాట్లాడడాన్ని టీడీపీ జీర్ణించుకోలేకపోతోంది చంద్రబాబు తర్వాత జూనియర్ ఎన్టీఆర్ఏ వారసుడు అనే సంకేతాలను అమిత్ షా ఇవ్వడం ఏంటనే ప్రశ్న టీడీపీ నుంచి వినిపిస్తోంది ఈ నేపథ్యంలోనే జూనియర్ ఎన్టీఆర్ తీవ్రంగా వ్యతిరేకించే లోకేష్ వ్యూహాత్మకంగా తనపై పాజిటివ్ ప్రచారానికి తరలి చర్చ జరుగుతోంది